Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కాంగ్రెస్ ఆహ్వానం మళ్లీ చేతులు కలుపుతారా? ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. బీజేపీ తమకు టీడీపీ వైసీపీతో పొత్తులు ఉండవని తేల్చి చెప్పింది. తెలంగాణలో బీజేపీతో పొత్తు దిశగా టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇదే సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అధినేత నుంచి టీడీపీకి ఒక ఆహ్వానం అందింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలుగా ఉన్నవారికి కాంగ్రెస్ ఈ ఆహ్వాన లేఖలు పంపింది. రేపు శ్రీనగర్ వేదికగా కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. మరి టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ ఆహ్వానంపైన ఏం చేయబోతోంది? కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30న ముగియనుంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగింపు వేళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ నాయకత్వం బీజేపీని వ్యతిరేకిస్తూ తమతో సఖ్యతగా ఉన్న 21 పార్టీలను ఆహ్వానిస్తూ లేఖలు రాసింది. అందులో టీడీపీకి లేఖ రాసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. మమతా బెనర్జీ, నితీష్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, మాయావతితో పాటుగా హేమంత్ సోరేన్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. యాత్ర ముగింపు సభ ద్వారా లక్ష్యాలను, సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లేలా కలిసి వచ్చే పార్టీలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పుకొచ్చింది. కానీ టీడీపీ ఈ సభకు దూరంగా ఉండనుంది. 2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా రాహుల్ నివాసానికి వెళ్లారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పలు పార్టీలతో సమావేశమయ్యారు. మోడీని ఓడించాలని పిలుపునిచ్చారు. కానీ 2019 ఎన్నికలలో ఇటు ఏపీలో చంద్రబాబు ఓడిపోవడం, అటు కేంద్రంలో తిరిగి మోడీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. జాతీయ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కాంగ్రెస్తో నాడు చేతులు కలపడం చారిత్రక తప్పిదంగా పార్టీ సీనియర్లు పలు సందర్భాల్లో వాపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీలో తిరిగి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీతో మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్, వామపక్షాలతో ఏపీలో వైసీపీ సింగిల్గానే ఎన్నికల బరిలోకి దిగడానికి నిర్ణయించాయి. బీజేపీ పొత్తులు ఉండవని చెబుతోంది. టీడీపీ, జనసేన పొత్తు ఏపీకే పరిమితమా, రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుందా అనే అంశంపైన కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో కలవకపోతే వామపక్ష పార్టీలు ఏపీలో టీడీపీ, జనసేనతో కలుస్తాయా, కొత్తగా ఏపీలో ఎంట్రీ ఇస్తున్న బీఆర్ఎస్తో కలిసి ముందుకెళ్తాయా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్తో ఇతర పార్టీలు కలిసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.